వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం T20 వరల్డ్ కప్లో మాత్రం ఇప్పుడు అన్ని జట్లు సెమీస్కు దగ్గరలోనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మాత్రము వెస్టిండీస్కి మాత్రం కొంచెం కష్టతరమైన డే అని చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే ఈరోజు జరిగిన మ్యాచ్లో మాత్రము వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో మాత్రం సౌత్ ఆఫ్రికా విజయంతో సెమీస్కి చేరువైపోయింది. కాకపోతే వెస్టిండీస్ సొంత గడ్డ పైన కూడా తన ఆట పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకుండా ఇంటి ధర పట్టింది. ఎందుకంటే ఈరోజు జరిగిన మ్యాచ్లో మాత్రము సౌత్ ఆఫ్రికా విజయ దుందుబి ఎగరవేసింది. సో ఈ ఒక రకంగా చూసుకుంటే మాత్రము వర్షం అడ్డు వచ్చి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ విన్ అయ్యేలా చేసిందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే మాత్రము ఆ వర్షమే వెస్టిండీస్ పాలిట శాపంగా మారింది. ఎందుకంటే ఒకనొక దశలో వెస్టిండీస్ విజయానికి కొంచెం దగ్గరున్న నేపథ్యంలో వర్షం అడ్డుపడి కూడా పిచ్ వెస్టిండీస్ పిచ్ ఇప్పటికే కొంచెం కష్టంగా ఉంటాయి. కానీ ఈ వర్షం వల్ల ఇంకా సాధించాల్సిన రన్ రేటు కొంచెము తక్కువ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము ఈరోజు జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఫస్ట్ 20 ఓవర్లలో ఏకంగా 135 పరుగులే చేసింది. సో ఈ 135 పరుగులు కూడా ఆ పిచ్ పైన కొంచెం కష్టంగానే అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా వెస్టిండీస్ బ్యాట్స్మెన్స్ రోస్టెన్ చేజ్ మాత్రం కొంచెం చెప్పుకోదగ్గ ఆట ఆడి 42 బంతుల్లో 52 పరుగులు చేసి ఇందులో 3 ఫౌల్స్ 2 సిక్స్లతో టాప్ స్కోర్గా నిలిచాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చూసుకుంటే మాత్రం షమ్సీ ఏకంగా 3 వికెట్లు తీసి 26 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత ఛేదన దిగిన సౌత్ దక్షిణాంబిక మాత్రము స్టార్టింగ్లో 2 ఓవర్లనే అండ్రూ రసెల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 2 వికెట్లు తీశాడు. సో ఒకనొక దశలో ఈ 2 ఓవర్లలో 2 వికెట్లు తీసి ఇంకా 15 పరుగులున్న నేపథ్యంలో కూడా అందరూ వెస్టిండీస్ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత వర్షం అడ్డు వచ్చి తర్వాత మ్యాచ్ మళ్ళీ ప్రారంభించిన నేపథ్యంలో కూడా 17 ఓవర్లకు 124 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. సో 17 ఓవర్లకు 125 పరుగుల బరిలోకి లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా మాత్రము ఒకనొక దశలో వికెట్లు కీలకంగా కోల్పోయి కూడా లాస్ట్కు 6 బంతుల్లో 5 పరుగులు చేసిన నేపథ్యంలో ఫస్ట్ బాల్కే మార్కో జాన్సన్ 6 కొట్టి సౌత్ ఆఫ్రికాను విజయాన్ని అందించాడు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము సెమీస్కు టాపర్గా నిలిచిన గ్రూప్ 2లో మాత్రం టాపర్గా నిలిచిన సౌత్ ఆఫ్రికా సెమీస్కి చేరువైంది అని చెప్పుకోవచ్చు. సో ఇదివరకే ఇంగ్లాండ్ కూడా ఆ టేబుల్ నుంచి మాత్రము సెమీస్కి చేరిపోయింది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రము సెమీస్కి చేరిన జట్లు ఈ 2 జట్లు నిలిచాయి. ఇటు ఇంగ్లాండ్ అటు సౌత్ ఆఫ్రికా గ్రూప్ 2 నుంచి సెమీస్కి చేరిపోయాయి. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు ఉన్న గడ్డు కళ మాత్రం ఒకటి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా సెమీస్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఫైనల్కి వెళ్ళడం చాలా క్లిష్ట పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వెళ్ళిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. సో ఈ సౌత్ ఆఫ్రికాను ఇదే వెంటాడుతుందా లేదంటే ఇదే శాపం వెంటాడుతుందా లేదంటే మరికొన్ని రోజులు తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈరోజు వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మాత్రము వర్షం ఒక టీంకు వరంగా మారితే మాత్రం ఇంకో టీంకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే మాత్రం వెస్టిండీస్ తన ఆటను చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకనే ఈరోజు మ్యాచ్ చేజరిందని కూడా ఆ జెట్ కెప్టెన్ అయిన రాబిన్ పావెల్ వెల్లడించాడు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈరోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్లో మాత్రము సౌత్ ఆఫ్రికా విజయ దుమ్మితో సెమీస్ చేస్తే అదేవిధంగా వెస్టిండీస్ మాత్రము ఇంటి దారి పట్టిందని చెప్పుకోవచ్చు.